नमस्कार सिटी न्यूज की स्वागत। सोमवार जरूर भारत बंद आरटीसी बस मध्याहन वरकू निवेस डिपो मेनेजर श्रीनिवासराव उन्नताधिकार आदेश मेरे को मध्याहन 12 गंटल वरकू तेनाली डिपो परधि अन्नी प्रांक बस सर्वीस निपे जरूरी 12 गंटल तरवा यधाविधि बस सर्वीस प्रारंभिस्ता आरटीसी प्रयाणीक विषयानी गमनगर डिपो मेनेजर श्रीनिवासराव पे नूतन व्यवसाय चटा व्यतिरेक रैतलू पोराटा की संघीभाव अन्नी जातीय पार्टी अन्नी जातीय अपोजिशन पार्टी समय बंद पाई अंदर भागना आदेश प्रकार मध्यान 12 गंटल दाका बस निपेट जरूर 12 गंटल तरवा सर्वीस पुनर्दी विषयान अंदर गमनी आ बस तिगे टाइम के बस स्टा वस्ते बहुत मध्य गैदर अवड़ू वाले बस लगे वाले अवकाश है अंदर वे गमनी मध्यान 12 गंटल तरवा बस स्टार्ट अन्नी रूट की सौकर्या उपयोगी सौकर्या मैं चिंतना संघीभाव कार्यक्रम का बट्टी केंद्र प्रभुत्वं अनुसरिस्तున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం చేపట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది। రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు। కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పట్టణంలో పలు వీధుల్లో పర్యటిస్తూ దుకాణాలను మూసివేస్తూ బంద్ పాటించారు। వ్యాపార చట్టాలను రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దతును తెలిపినట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు। మన దేశంలో బీజేపీ పార్టీ అధిక సారథ్యంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలకు వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతా ఉంది। ఈ బంద్ను పూర్తిగా జయప్రదం చేస్తున్నారు భారత ప్రజలందరూ కూడా। ముఖ్యంగా భారతదేశంలోని రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకొచ్చి ఆ మూడు నెల చట్టాలను పార్లమెంట్లో మెజారిటీ లేకపోయినా గానీ ఓటింగ్ తీసుకోకుండా పాస్ చేపిచ్చి దాని మీద 10 నెలలుగా ఎన్నో రైతు సంఘాలు ధర్నాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ 500 మందికి పైన రైతులు ప్రాణాలు కోల్పోయినా గానీ ఏ మాత్రం చేమ కుట్టినంత నొప్పి కూడా లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పట్టించుకోకుండా చేస్తుంది రైతుల్ని। మీ మనకందరికీ తెలుసు భారతదేశానికి వెన్నెముక రైతు జవాను। అలాంటి రైతులు లేకపోతే అన్నదాతలు లేకపోతే భారతదేశం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది। ఈ రోజు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। అలాంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సిని పోయి వ్యాపారదారుల్ని కిందకు నొక్కేటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతుంది। కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశి, పెనుగొండ శివకుమార్, చందు అయ్యప్ప, మాదల పొన్నచంద్రరావు, భీమా రమేష్, ఎస్ సుబ్బారావు, కే వీరయ్య, కే కోటేశ్వరరావు, బి శ్రీను, మోహన్, చేక్ మీరావళి, నామన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు। రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసి కనీస మద్దతు ధర చట్టం చేయమని గత 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నా గానీ మోడీ ప్రభుత్వం పట్టించుకోనందునే భారత్ బంద్ చేయాల్సి వచ్చిందని, చట్టాల రద్దు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు। 500 రైతు సంఘాల పిలుపు మేరకు రాజకీయ పార్టీల మద్దతుతో సోమవారం పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది। సిపిఎం పట్టణ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టి రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని చెప్పారు। ఆంధ్రప్రదేశ్కు గుండె వంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు।
ఇది భారతదేశంలో రైతాంగం యొక్క పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ మూడు చట్టాల వల్ల భవిష్యత్తులో మేము వ్యాపారం చేయడం సాధ్యం కాదు. మా బాధలు ఆలకించండి, మా నాయకులతో చర్చలు జరపండి, వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉండే వాటిని పరిష్కరించండి అని చెప్పేసి గత 10 నెలలుగా దేశవ్యాప్తంగా రైతు సంఘ నాయకులు తిరుగుతూ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు పెడచెవిన పెట్టిన సందర్భంలో గచ్చంతం లేక రైతు సంఘాలందరూ భారతదేశ ప్రజానీకరణ విజ్ఞప్తి చేసినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగానూ నియంతృత్వంగానూ వ్యవహరిస్తూ ఉంది. మా బాధలు ఆలకించే పరిస్థితిలో లేదు. అందుకని 27వ తారీఖు నాడు బంద్కు పిలిపించాం. ఈ దేశంలోని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మా న్యాయమైన కోరికలకు మద్దతుగా బంద్లో పాల్గొనండి. బంద్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా తరపున మాకు మద్దతు తెలియమని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగానే ఇవాళ దేశంలో ఒక పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు అనుకూలంగా ఓటేసిన పార్టీలు కూడా తమ తప్పుని పొరపాటుని గ్రహించి ప్రజా సంఘాలు ప్రజలు చేస్తున్న పోరాటాలకు తలవగ్గి ఇవాళ ఈ బంద్కు సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది. సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల చట్టం రద్దు కావడం వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. తొలుత మున్సిపల్ కార్యాలయాన్ని ముయించి మెయిన్ రోడ్, గాంధీ చౌక్, చిండావూర్ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, ప్రైవేటు విద్యా సంస్థలు, బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలను మోయించారు. రైతాంగం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతుని రక్షించుకోవాలి అనే ధ్యేయంతోనే ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 600 మంది పైగా రైతులు మరణించారు. అనేక దేశాల్లో పార్లమెంట్లో సైతం భారతదేశంలో జరుగుతున్న రైతాంగం ఆందోళన గురించి చర్చించడం జరిగింది. కానీ మన పార్లమెంట్లో కనీసం ఏమాత్రం కూడా చర్చ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మోడీ వైఖరిని మేము రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేదో రైతులకు సంబంధించింది కాదు. 1956 నిత్యావసర సరుకుల చట్టం కూడా రద్దు చేయటం వలన ఇవాళ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు ఎన్ని వేల లక్షల టన్నులైనా సరే గోడౌన్లో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకుని ఎంత ధరకైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చారు. ఈనాడు మోడీ గారు చెప్పేదంటే మేము రైతుల స్వేచ్ఛకి మేము బంధనాలని తొలగించాం. 75 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని పని మరి బీజేపీ చేసింది. ఎక్కడైనా సరే రైతు తను పండించిన పంటని అమ్ముకోవటానికి స్వేచ్ఛ ఇచ్చామని కళ్ళబొల్లి కబుర్లు మోసపూరిత మాటలు చెప్తున్నాడు. ఇది సాధ్యమయ్యేదా? కార్యక్రమంలో షేక్ హుస్సేన్ అలీ, ఎన్ రాజ్యలక్ష్మి, ఎం వెంకటేశ్వర్లు, ముద్దన సాంబశివరావు, రాచూరి వెంకటేశ్వర్లు, మార్చెల్ల శివయ్య, ఆర్ శివారెడ్డి, బొల్లిముంత కృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు షేక్ ఇనాయతుల్లా, భువన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తూ అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది బదిలీ అయి వెళుతున్న న్యాయమూర్తి గీతాదేవికి తెనాలి బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి రామచంద్రుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్, జనరల్ సెక్రటరీ బొల్లిముంత విజయకుమార్, ఉపాధ్యక్షుడు బేతాల ప్రభాకర్, మాజీ అధ్యక్షుడు సోలా శంకర్, సీనియర్ న్యాయవాది మదినేని వెంకటేశ్వర్లు, జంజాల శివగణేష్ మరియు అనిల్ కుమార్ తదితరులు న్యాయమూర్తిని కలిసి జ్ఞాపికను, పుష్పగుచ్చాలను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి శ్రీధర్ ప్రసంగిస్తూ న్యాయమూర్తి గీత మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. నేను తెనాలకు వచ్చి 3.5 ఇయర్ అవుతున్నది. ఈ 3.5 ఇయర్ చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. ఈ ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద కడప ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా వెళ్తున్నాను. మీ తెనాలి ప్రజలు ఇక్కడ అందరూ మీ మీడియా కానీ అందరు ఇచ్చిన కోఆపరేషను, నా బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తించి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ థ్యాంక్స్ అండి. మేడం యూస్ టు మెయింటైన్ వెరీ కామ్ డెమనార్ అండ్ ది వే ది షీ బిహేవ్స్ విత్ ద బెంచ్ ఇస్ వండర్ఫుల్. చాలా చక్కగా చెప్పారు. ప్రతి జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా చక్కగా బార్తోనూ వాళ్లతోనూ వాళ్ళతో మంచిగా వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళ బాధలు విని వాళ్ళు ఏం చెబుతారో అనేది కూడా చక్కగా విని తీర్పులు చెప్పటం అంటే తీర్పులు చెబితే కనుక మేడం గారి గురించి నేను వచ్చి నేను కూడా 1.5 ఇయర్ అయింది. ఇక్కడున్న అడ్వకేట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా చక్కగా మేడం గారి గురించి చెప్పడం జరిగింది. గీత మేడం గారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా 3.5 ఇయర్స్ చేసి అదేవిధంగా మాకు
करोना फस्ट वे टाइम गुमस्थल की కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అదే విధంగా కడప ఫ్యామిలీ కోర్టుకి పద్మనవతి మీద వెళ్తున్న ఆమెకి తనాలు భారీ చేసిన తరఫున కంగ్రెస్ చెబుతున్నాము. మరలా మా 11th ఏడీఏ కోర్టుకి జిల్లా జడ్జిగా రావాలని కోరుకుంటూ మేము ఒకసారికి మా గుమస్తాలు మరి అడ్వకేట్స్ అందరి తరఫున వారికి కంగ్రెస్ చెబుతున్నాం. దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు 109వ జయంతి సందర్భంగా ప్రముఖ చిత్రకళ ఉపాధ్యాయులు ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్ను ఘనంగా సత్కరించారు. ఆదివారం శాఖ గ్రంథాలయంలో కొండూరు వీరరాఘవాచార్యుల 109వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొండూరు వీరరాఘవాచార్యులు పురస్కారాన్ని బెల్లంకొండ వెంకట్కి అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తన అభివృద్ధికి కారకులైన గురువులను బెల్లంకొండ వెంకట్ సత్కరించారు. చిత్రకళలో అవిరళ కృషి సల్పుతున్న బెల్లంకొండ వెంకట్ని డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు ధర్మనిధి తరఫున సత్కరించుకోవటం ముదావాహమని ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆశిస్తుంది. కార్యక్రమంలో ఈఎల్వి అప్పారావు, అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, జంపటి రాధాకృష్ణమూర్తి, కందుల ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొండూరు వీరరాఘవాచారి గారి అవార్డు అనేది ఎంతో ప్రముఖులు ఎంతో నిష్ణాతులకి ఇచ్చే అవార్డు. మరి వాళ్ళ ఫ్యామిలీ లేకపోయినా రాత్రి మామూలు శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేసి మరీ చెప్పారు, నేను రాలేకపోయినా కానీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను అని చెప్పి చెప్పారు. ఈ లైబ్రరీను విజయష్ణు గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి కూడా, అయినాల మల్లేశ్వర గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే చైర్మన్ వీరభద్ర స్వామి చైర్మన్ ఏలు అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక బాధ్యత బాగా పెరిగింది. తెనాలి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అని చెప్పనేసి విజయప్రకాష్, నేను, అలాగే తోటి మిత్రులు, నాతోటి ఇంకో డ్రాయింగ్ టీచర్ అలపర్తి వెంకటేశ్వర గారు, చాలామంది మిత్రులను కలిసి ఈ చిత్రలేఖనంలో విద్యార్థుల్లో ఒక మంచి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి తెలాని కళ్ళకు నిలయాలి పుట్టినీళ్ళు అంటారు. అలాంటి ఈ తెనాల్లో ఎంతోమంది చిత్రకారులను తయారు చేయాలని చెప్పనేసి వాళ్ళు బుక్స్ రూపాయలు కానివ్వండి, అలాగే వాళ్ళకి ప్రైజెస్ అవి పెట్టి వాళ్ళకి ప్రోత్సాహమిస్తూ ఒక గొప్ప పిల్లల్ని, స్టూడెంట్స్లో ఒక మంచి మెరిట్ తీసుకోవాలని చెప్పని అనుకుంటున్నాం. మరి ప్రకాష్ గారు తెనాలి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పెట్టినప్పుడు మాతోటి చెప్పారు, ఎమ్మెల్యే సార్ని గారు కూడా అడగడం జరిగింది. తెనాల్లో కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ. 21వ వార్డులోని కల్వర్టుల సమస్యలను త్వరలో పరిష్కరించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదాన సింగ్ పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా మారిసుపేటలోని 21వ వార్డులో చైర్పర్సన్ సయ్యద్ ఖాళీద నసీం పార్టీ కార్యకర్తలతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలు సాఫీగా పారకపోవటాన్ని గమనించి కొత్తగా కల్వర్టుల నిర్మాణం చేపడతామని అన్నారు. కొంతమంది రేషన్ కార్డులు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే వారికి కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్లో లాస్ట్ ఆదివారం ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మంత్లో లాస్ట్ ఆదివారం మా లోకల్ నాయకులతో, మా సచివాలయం సిబ్బంది మరియు మున్సిపాలిటీ స్టాఫ్ అందరినీ తీసుకొని మా 21వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు మామూలుగానే అన్ని సమస్యలు, రేషన్ కార్డు గురించి కానీ, ఏదైనా సంక్షేమ పథకాలు రాని వాళ్ళ గురించి కానీ అన్నీ అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాము. ఇక్కడ మెయిన్గా డ్రైన్ సమస్య, కొన్ని డ్రైన్స్ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటిని సిల్ట్ అయ్యి తీయించాము. మేము చేస్తున్న గ్యాంగ్ వర్క్ అంత సంతృప్తికరంగా జరగట్లేదు, ఇంకా బాగా చేయించడానికి ప్రయత్నిస్తాము.
డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ వార్డులో ప్రతి నెల ఒకసారి పర్యటించి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యారవ శివారెడ్డి, మెహబూబ్ భాషా, రావి జనార్దన్ రెడ్డి, సయ్యద్ ఆదం, తవ్వర్ రామిరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాండురంగరాజు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్స్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగో ఆదివారం కాబట్టి ఈ మారిస్పేట ఈ భాగంలో పర్యటన జరుపుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలు ఏదైతే దృష్టికి వచ్చినాయో చాలా వరకు సమస్యలు అక్కడ స్పాట్లోనే సాల్వ్ చేసి మాతో పాటు ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహకారంతో చక్కగా దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే రెండు మూడు కాలువలు బ్లాక్ అయిపోయి ఒక కల్వర్ట్ డౌన్ అయ్యి ఉంది. కల్వర్ట్ డౌన్లో ఆల్రెడీ దీని గురించి రాయడం జరిగింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కల్వర్ట్ గురించి. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రతి ఒక్క వార్డులో ఉన్న సభ్యులందరినీ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని త్వరితగతిన వీలైతే స్పాట్లోనే సాల్వ్ చేయడం, లేకపోతే కన్సర్న్డ్ సెక్రటరీ కానీ, కన్సర్న్డ్ వాలంటీర్ కానీ, కన్సర్న్ మున్సిపల్ అధికారులకు కానీ చెప్పి చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.